ఈ లాయర్లను తిట్టినా కొట్టినా చట్టపరంగా ఏ శిక్ష పడుతుంది అనే అంశం పైన మాట్లాడుకుంటే లాయర్ అంటే క్లైంట్ లాయర్ రిలేషన్ లా అంటే అతని క్లైంట్ టు అతని మీద అంటే అర్థం చేసుకోకుండా ఒక మిస్అండర్స్టాండింగ్ లో అతని పైన ఏదైనా దాడి చేసినా తిట్టినా అతని పైన అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అని ట్వంటీ ట్వంటీ వన్ దాని కింద సెక్షన్ త్రీ అండ్ ఫోర్ డీల్ చేస్తుంది మ్యాటర్ను అప్ టు సిక్స్ మంత్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది అప్ టు వన్ ల్యాక్ వరకు కూడా వాళ్ళ మీద పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది కోర్టు దీనిపైన కూడా స్పెషల్ గా ఈ బిల్ రావాలని చెప్పి అడ్వకేట్స్ అందరు కూడా చాలా శ్రమించి దీని మీద గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద దీనికి జరుగుతున్నటువంటి కొన్ని అఘాయిత్యాలను ముందుకు తీసుకెళ్తే దీన్ని తీసుకొచ్చింది ఇంకా కూడా దీన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని అడ్వకేట్స్ అందరు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని సపరేట్ గా దీన్ని కొంత అమెండ్ చేయాలని చెప్పేసి తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవానికి ఏంటంటే లిటిగెంట్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో ఇప్పుడు అడ్వకేట్స్ ఏమైతుంది మేము అడ్వకేట్ చాలా కేసెస్ వస్తాయి ఇప్పుడు నా కొలిక అడ్వకేట్ నా పక్కనే ఉంటాడు కానీ నా అపోనెంట్ నా నా కి అపోనెంట్ గా ఆయనే వకాలత్ ఫైల్ చేసి ఆయన ఆయన తరపున కేసు వాదిస్తారు కానీ ఇక్కడ ఏమనుకుంటారు అంటే క్లయింట్స్ అరే ఇద్దరు కలిసి అంటే వీళ్ళు క్లయింట్స్ చేపట్టి మేమైతే పొట్టుకోలేము కదా అక్కడికి వచ్చి ఇది చంపుకోలేము కదా వాళ్ళకున్న రైవాలిటీని మాకున్న కేసు మా క్లయింట్ యొక్క గ్రావిటీని మేము బెంచ్ ముందు రిప్రజెంట్ చేస్తాం బేసింగ్ ఆన్ ది గ్రౌండ్స్ జడ్జ్ గారు ఆర్డర్ ప్రనౌన్స్ చేస్తారు అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంటుంది జడ్జి గారి దగ్గర కానీ ఇక్కడ ఏమైతుందంటే చాలా దారుణం కోర్టుల క్లయింట్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు వస్తారు కానీ ఇప్పుడు నేను వేసినంత మాత్రాన నా అపోజిట్ అడ్వకేట్ తోటి నేను శత్రుత్వం పెంచుకోలేము కదా ఆయన బెంచ్ మీద వరకనే మేము రిప్రజెంటేషన్ చేస్తాం అక్కడ వరకే అయిపోతున్న తర్వాత ఆయనే మేము కలిసి తిరుగుతాము కలిసి మాట్లాడుకుంటాము ఛాయ్ తాగుతాము ఉంటాము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు వస్తారు వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు పోతారు మాకున్నటువంటి మా డ్యూటీస్ అట్లాంటివి కానీ ఇక్కడ క్లయింట్స్ ఏమనుకుంటారు వాళ్ళు కలిసి ఉన్నారు వీళ్ళిద్దరు ఇద్దరు అబ్బా మన అడ్వకేట్గా అమ్ముడు పోయినరా భయ్ ఇక్కడ మన మౌతల అడ్వకేట్ అడ్వకేట్తో ఇట్లా మాట్లాడినరా వీళ్ళు ఇట్లాంటి అపోహలు చేయబడి మాకు ఈ ప్రొఫెషన్ ఇది ఒక పెద్ద డిఫెక్ట్ ఇంకొకటి ఏంటంటే అనుకున్న రిజల్ట్ వస్తుందా రాదా అనే క్రమంలో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనకు ఈ కోర్ట్స్ కూడా ఉన్నాయి నీ కేసు ఏమవుతుంది అనేది నీకు తెలుసుకోవచ్చు తర్వాత నువ్వు ఏదైతే కేసు ఉన్నదో నీ కేసు నీ అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు లీగల్ నోటీస్ నుండి మొదలు పెడితే ఏం కేసు వేసినావు లేకపోతే నీ మీద ఎవరైనా వేస్తే నువ్వు కౌంటర్ రిటర్న్ స్టేట్మెంట్ మీ అడ్వకేట్ గారు తయారు చేస్తే దాన్ని ఒక సంతకం పెట్టినప్పుడు నువ్వు ఒక జీరాక్స్ కాపీ నీ దగ్గర పెట్టుకో చదువుకో నువ్వు చెప్పిన పాయింట్స్ అన్నీ వచ్చినాయా రాదా అనేది నువ్వు సంతకం చేసే ముందే నువ్వు నీ అడ్వకేట్ గారికి కరెక్షన్స్ ఉంటే చెప్పాలి ఒకవేళ నీకు ఇంగ్లీష్ రాకపోతే ఎవరితో ఉంటారన్న నీ నియర్ అండ్ డియర్ ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే అన్న విజ్ఞానవంతులైతే వాళ్ళ దగ్గర పోయి మీరు తెలుసుకోవచ్చు తర్వాత మీరు అనుకున్నట్టు కోర్టులో మేము అట్లా రిప్రజెంట్ చేయలేం ఎందుకంటే నువ్వు యాజ్ టీజ్ నువ్వు చెప్పింది చెప్పినట్టు మేము ఆడేస్తే కేసులు నిలబడవు ఖచ్చితంగా ఏంటంటే కొంత మసాలా లీగల్గా లీగల్ టర్మినాలజీలో మేము దాన్ని కేసు గెలిచే విధంగా కొంత యాడ్ చేయాల్సి ఉంటుంది కొంత డిలీట్ చేయాల్సి ఉంటుంది నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీరేమనుకుంటారు నేను చెప్పింది రాయాలి నేను చెప్పింది రాయాలి అంటే ఇదేందంటే ఒక చట్టం మీద వాళ్లకు అవగాహన లోపం ఈ లోపం వల్ల ఏమవుతుంది మా అడ్వకేట్స్ను కొంతమందిని అంటారు అబ్బా అడ్వకేట్ అమ్ముడు పోతాడట కదా జడ్జెస్ నువ్వు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడట ఆయన ఇది చేస్తాడట ఇవన్నీ ఉండవు ఎక్కడన్నా ఉంటాయి ఒకరిలో ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రం అందరిని అట్లా అనుకోవడం తప్పు దీని మీద జనాలు కొంతమంది అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు నీ కేసు నీకున్న ఫ్రస్ట్రేషన్ అంతా అడ్వకేట్ మీద వాడు ఒక మూడు నాలుగు కేసులకే సత్తాడు మెదడు వాళ్ళకి సత్తాడు నేసంట్ రోజు ఒక క్లయింట్లు ఒక మేము ఒక ఈవినింగ్ అవర్స్లో ఆఫీస్లో కూర్చుంటా మేము సిక్స్ టు నైన్ కూర్చుంటే అవైలబుల్ ఉంటే బోల్డ్ మంది కేసెస్ వస్తారు మళ్ళీ ఇదంతా ఎత్తు అయితే ఇవన్నీ పనులు చేయించుకున్నాక ప్రాపర్గా ఫీ ఇస్తారా అంటే ఫీజు ఫీజు దగ్గరకు వచ్చేసరికి ఆర్గ్యూ చేస్తారు ఇవన్నీ జరుగుతాయి మాకున్న ప్రాబ్లం అది అలా అడిగితే ఫీజు అడిగినందుకు బయటికి పోయి డ్యామేజ్ చేస్తారు వన్కి ఒక పది కేసులకు పది కేసులు మేమైతే విన్ కాలేం కదా ఒకవేళ నేను కేసు చేయకపోతే ఒకవేళ ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చి నేను నచ్చకున్నా నేను చేయకుండా నాకు ఫీజు సాటిస్ఫైగా సాటిస్ఫాక్షన్గా ఉండకుండా నేను కేసు చేయకపోతే ఇంకో అడ్వకేట్ దగ్గరికి కథ వెళ్తాడు కానీ ఇక్కడ ఏమైతుంది దేవుళ్ళం కాదు పది కేసులు మేము పది కేసులు గెలవము ఒకవేళ కేసు గెలవకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా పైన రుద్దడం డిసిజన్ మేకర్స్ కాదు మేము వీఆర్ ఓన్లీ ద మీడియేటర్ బిట్వీన్ ద క్లయింట్ టు ద జడ్జ్ బార్ బెంచ్ రిలేషన్ అంటారు దీన్ని మాకు ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రావిటీని మేము రిప్రజెంట్ చేస్తాము మా దగ్గరికి వెళ్ళి రిజల్ట్ తీసుకొని వాళ్లకు పాజిటివ్ గా వాళ్ళ కేసుకెళ్తే వాళ్ళు చక్కగా మన కనీసం కలవని కూడా అటు పోయి చక్క వన్ పాయింట్ వన్లో ఉంటాడు ఎంజాయ్మెంట్లు ఉంటాడు మళ్ళీ అప్పీల్ వేస్తే తప్ప మా దగ్గర రాడు కానీ ఓడిపోయినోడు దేశం అంతే చెప్తాడు అక్కడ పోయి ఈ అడ్వకేట్ గారు అది ఇది కాలే అది కాలే గెలిచినోడు మాత్రం మనం మనం ప్రాపర్ గైడ్ చేసి జస్టిస్ చెప్తే అక్కడైతే బయటికి పోయి ఒక్కరు చెప్తాడో లేదో తెలియదు అలాంటి అడ్వకేట్ అడ్వకేట్ని అర్థం చేసుకోకుండా ఒకవేళ దాడి చేస్తే ఖచ్చితంగా అప్ టు వన్ ల్యాక్ పెనాల్టీ ఉంటుంది సిక్స్ మంత్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది తర్వాత ఇంకా ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తాం వాటిని ఇంకా కూడా డిఫమేషన్ డ్యామేజెస్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మళ్ళీ మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కాకుండా మా బార్ కౌన్సిల్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ మేము ఖచ్చితంగా అందరం కూడా ఒక యూనిటరీగా ఇంకా అంటే మా ప్రొఫెషన్ అనేది కత్తిమీజాం లాంటిది కాబట్టి మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం క్లయింట్స్ కూడా విశ్వసనీయతగా ఒక నిబద్ధత ఉంటే చట్టబద్ధంగా మీకు ఏ హక్కు కలుగుతుందో ఆ రకంగా మేము సర్వీస్ ఇస్తాం అలాంటి సర్వీస్ మీకు నచ్చకపోతే క్రాస్ చెక్ చేసుకోవాలి లేదు అంటే అడ్వకేట్ని మార్చుకోవాలి కానీ అడ్వకేట్ పైన దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు